అందరికీ నమస్తే, వెల్కమ్ టు పుత్తడి బొమ్మ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మా పుట్టింట్లో పెళ్లి సందడి. పెళ్లి స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ పెళ్లి అంటే ముందు మనకు వినిపించేది వినాయకుడు బియ్యం కట్టారా అని అడుగుతారు ఎవరైనా. వినాయకుడు బియ్యం కడితేనే ఏ పనైనా మొదలు పెట్టాలి. సో అందుకైతే చెప్పేసి ముందు వినాయకుడు బియ్యం కడతారండి. అందుకోసం దానికి కూడా ముహూర్తం ఉంటుంది. ఆ పెళ్లి ముహూర్తం ఎలా పెడతారో వినాయకుడు బియ్యం కట్టడానికి కూడా అలాగే ముహూర్తం పెడతారు. సో ఇక్కడ మాకు పల్లెటూరులో వినాయకుడు బియ్యం కొంతమంది అయితే వినాయకుడు మీద కట్టడం అంటారు. ఏదైనా వినాయకుడు బియ్యం కట్టడం అంటే గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది అనమాట పెళ్లి సందడి అనేది. సో వినాయకుడు బియ్యం కట్టడం ఎలాగనేది ఇక్కడ మాకు మా పల్లెటూరులో ఎలా కడతారు పేరెంట్స్ వాళ్ళందరూ కలిపి అని చెప్పేసి ఈ వీడియో అండి. ఏదైనా ఫంక్షన్ చేశారంటే శుభకార్యం అనేది చేసినప్పుడు పేరెంట్ వాళ్ళు తప్పనిసరండి. తర్వాత అయితే ఇక్కడ వినాయకుడు బియ్యం కట్టడానికి ఒక పళ్ళంతా బియ్యం తీసుకున్నారు కొత్త టవలు. ఇవైతే నలుగు కోసం పెసలు బియ్యం పసుపు కొమ్ములోనండి. ఇవి నలుగు పెట్టడం కోసం ఇస్తారనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం పేరెంట్ వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత వినాయకుడు బియ్యం కడతారండి. అది ఎలా కడతారో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక క్లాత్ ఉంది కదా, అది వైట్ క్లాత్. ఇప్పుడైతే కొత్త వాళ్ళు వేస్తున్నారు. ఇంతకు ముందు అయితే పెద్దవాళ్ళది తెల్ల లొంగి పంచి అని చెప్పేసి అవి తీసుకుని వేసేవారంట. ఇక్కడ ముందు వినాయకుడిని తయారు చేసి పసుపు కుంకుమ అక్షంతులతో పూజ చేసి పువ్వులు గంధం అన్నిటితో పూజ చేసి దీపారాధన అది చేసి ధూపదీప నైవేద్యాలు స్వామివారికి సమర్పించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి టెంకాయ కొట్టి హారతి ఇస్తారండి. గణపతికి హారతి పూర్తయిన తర్వాత ఈ వినాయకుడి బియ్యాన్ని మూటలా కట్టేస్తారు. అది ఆ ప్రాసెస్ తర్వాత చూద్దాము. గణపతికి పూజ పూర్తయిన తర్వాత ఇది తిరగలండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ వీళ్ళ పేరెంట్ వాళ్ళందరూ వచ్చి ఈ తిరగల్లోని నలుగు పిండి కోసం నలుగు కోసం విసురుతారండి. పసుపు కొమ్మలో చెప్పాను కదా, బియ్యం పెసలు వేసి నలుగు పిండి విసురుతారు. అదే నలుగు పిండిని పెళ్లి కొడుకుని చేసినప్పుడు కాలగొలు తీసినప్పుడు నలుగు పెట్టి పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురికి కానీ స్నానం చేస్తారు, మంగళ స్నానాలు చేస్తారనమాట. ఇలాగ ముత్తైదులందరూ పేరెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి తిరగల్లో ఇలా వేసి అందరూ విసురుతారు. అలా అందరూ విసిరిన ఆ నలుగు పిండినే వాడతారండి. ఒక పక్క నలుగు పిండి విసురుతున్నారు కదా, మరొక పక్క వినాయకుడి బియ్యం అయితే కడతారండి. ఎలా అంటే ఆ వినాయకుడు చేసిన వినాయకుడిని బెల్లం ముక్క వాటిని తీసి ఒక కవర్లో పెట్టి ఈ బియ్యంలోనే పెట్టేస్తారు. పెట్టేసి మూట కింద కట్టేసి దాన్ని ఏ తడి తగలకుండా జాగ్రత్తగా భద్రంగా ఉంచుతారండి. పెళ్ళి అయిన తర్వాత ఈ 16 రోజుల పండుగ జరుగుతుంది కదా, అప్పుడు ఈ బియ్యం తీసి చక్కగా రవ్వ ఆడేసి కుడుములు తయారు చేసి, వినాయకుడికి కుడుములు అంటే ఇష్టం కదా, అందుకోసం ఈ బియ్యాన్ని కుడుములు తయారు చేసి చుట్టుపక్కల అందరికీ పంచిపెడతారు. ఇంకా వినాయకుడు గణపతి పూజ అయ్యింది కాబట్టి వినాయకుడు బియ్యం కట్టేశారు కాబట్టి ఇంకా పెళ్లి పళ్ళు అయితే చక్కగా ప్రారంభించుకోవచ్చండి. విఘ్నాలు రాకుండా ఉండడం కోసం ఈ గణపతి వినాయకుడు బియ్యాన్ని అయితే కడతారు. ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళకి తాంబూలంతో ఈ కార్యక్రమం అయితే పూర్తవుతుందండి. ఇదండి మా వీడియో. నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.